జిల్లా కలగిరి మండలంలోని బట్టువారిపాలెంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం సచివాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా సచివాలయం కేంద్రం ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రారంభోత్సవం చేసుకునే రోజు ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మనం సచివాలయాన్ని మరి ప్రారంభించడం జరిగింది. నాకు అన్నీ బాగున్నాయి కానీ చుట్టుపక్కల ఈ ఎన్ని క్రమేణా బాగైపోతాయి కదా, అన్ని సీసీ రోడ్లు అయిపోతాయంట, బాగానే ఉంటుంది. శుభ్రత అనేది అవసరం, చాలా అవసరం. కరోనా ఒక కరోనా అయిపోయింది, రెండో కరోనా మొదలైందంట. ఈ రెండో కరోనాకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు కష్టపడినంత కరోనా గురించి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా కష్టపడలేదు అనేది కూడా భారతదేశంలో చెప్తున్నటువంటి విషయం. అదే కాదు, ప్రతి విషయంలో కూడా మన ముఖ్యమంత్రి ముందడుగులో ఉన్నాడు. నంబర్ వన్ ముఖ్యమంత్రి అని అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు తండ్రి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చాలా చక్కగా ఉంది అనేది భారతదేశంలో మొత్తం మీద కూడా అనుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఈ ప్లాన్ వేసి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా లేడు. చంద్రబాబు నాయుడు అంతా బోటకం, నాటకం, దొంగతనం, ఇది తప్ప వేరే ఉద్దేశం ఉన్న మనిషి కాదు. ధన దోపిడి చేయటమే గాని ప్రజల యొక్క మంచి చెడ్డ రాష్ట్ర అభివృద్ధిని చూసేటటువంటి వ్యక్తి కాదనేది కూడా ఈరోజు రాష్ట్రంలో అనుకుంటున్నటువంటి విషయం. మరి చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి అయిన వెంబడే ప్రజల యొక్క మంచి చెడ్డ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అందరూ తెలుసుకున్నారు. వాళ్ళ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మన పట్ల చదువుకునే బిడ్డల పట్ల అయితేనేమి, మరి మహిళల పట్ల అయితేనేమి, కర్షకులు కార్మికుల పట్ల అయితేనేమి, రాష్ట్ర అభివృద్ది పట్ల అయితేనేమి, వ్యవసాయదారుల పట్ల అయితేనేమి, అందరి పట్ల కూడా మంచి మనస్సుతో మానవత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతోనే ఈ సచివాలయ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సచివాలయం యొక్క అర్థం ఏంటంటే ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలనే గొప్ప సంకల్పంతో, గొప్ప ఉద్దేశంతో ఈ సచివాలయాలు ఇంత ఖర్చు అయినా సరేనని స్టార్ట్ చేయడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి వ్యవస్థని గ్రామానికి 2500 మందికి తీసుకొచ్చి పెట్టి 2500 మంది మంచి చెడ్డలు కూడా తెలుసుకొని అన్ని శాఖల పరంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం మన అందరం కూడా బలపరచాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తిని మనం 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండించుకుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మన గ్రామాల నుంచి రాష్ట్రం వరకు అభివృద్ది చేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంచనా. ఈ అంచనాను అందరం కూడా బలపరిచి రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని మనం ఆయన చేత మంచి పరిపాలన చేయించుకోవాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.